హుజూరాబాద్ ఉప ఎన్నిక అంత ఆషామాషిగా జరగడం లేదని అర్థమైపోయింది. కేసీఆర్ ఈ ఎన్నికను ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ఇప్పుడిప్పుడే ఒక క్లారిటీ వస్తోంది. బీజేపీ చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈటెల తమ పార్టీలో ఉన్నా ఉండకపోయినా సరే కేంద్రంలో అధికారంలో ఉన్న తాము ఏం చేయగలమో ఈ ఎన్నికల్లో బీజేపీ చూపిస్తోంది. తెలంగాణలో ఎంట్రీకి మోడల్గా ఒక ప్రయోగంగా ఈ ఉప ఎన్నికను చూస్తోందని అర్థమైపోతోంది. తాజాగా గతంలో ఏ ఉప ఎన్నికకు లేని విధంగా ఇద్దరు అబ్జర్వర్స్ను ఈసీ నియమించింది. ఇప్పటికే ఒక సాధారణ పరిశీలకుడిని, ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా మరొకరిని, పోలీస్ అబ్జర్వర్గా ఇంకొకరిని సీఈసీ నియమించింది. వారు చాలరు అనుకున్నదేమో, తాజాగా మరో వ్యయ పరిశీలకుడిని నియమిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఇలా అదనపు వ్యయ పరిశీలకుడిని నియమించడం చాలా అరుదు అని అధికార వర్గాలు కూడా విశ్లేషిస్తున్నాయి. ఎన్నికలు సజావుగా సాగడానికి వీలుగా మొత్తం 20 కంపెనీల బలగాలను పంపిస్తున్నట్టు తాజాగా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంత భారీ సంఖ్యలో బలగాలు పంపించడంపై పోలీసు వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఉగ్రవాద తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలకు మాత్రమే ఈ తరహా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ప్రశాంతమైన తెలంగాణలో ఉప ఎన్నికకు 20 కంపెనీల బలగాలను పంపడమేంటి అని విశ్లేషకులు సైతం విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో కంపెనీలో సుమారుగా 120 మంది పోలీసులుంటారు. అంటే 20 కంపెనీల్లో సుమారు 2,400 మంది. హుజూరాబాద్లో 200,000 పైచిలుకు ఓటర్లున్నారు. అంటే ప్రతి 83 మందికి ఒక కేంద్ర సాయుధ పోలీసు ఉంటారన్నమాట. వీరికి రాష్ట్ర పోలీసు బలగాలు అదనం. ఎందుకు ఇంతమంది పోలీసులు? ఇప్పటికే కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వకుండా ఆపారు, దళిత బంధు ఆపారు, కేసీఆర్ సభను అడ్డుకున్నారు. ఇటు కాంగ్రెస్ సహాయం కూడా బీజేపీ తీసుకుంటోంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇది నిజంగా ఉప ఎన్నికనేనా అనే అనుమానం కలుగుతోందని ఒక ఓటర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎలాగైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ముద్ర చూపాలంటే కేసీఆర్ను ఉపేక్షిస్తే లాభం లేదనుకున్న బీజేపీ ఈ స్థాయిలో బలగాల్ని బలాన్ని ప్రదర్శించడం సగటు ఓటర్ను షాక్కు గురిచేస్తోంది. ఏది ఏమైనా ఎన్ని ప్రయోగాలు చేసినా పరిస్థితి మాత్రం టీఆర్ఎస్కు అనుకూలంగానే ఉన్నట్లు తాజా సర్వేల్లో తేలుతోంది. చూద్దాం ఏం జరుగుతుందో.